లేకుండానే బిడ్డను కన్నట్టుంది. షట్ అప్. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అసలు బుద్ధుందా నీకు? ఏంటి అనాథ బిడ్డ కోసం ఇంత హడావిడి చేస్తున్నావు? ఇంకొకసారి మీలో ఏ ఒక్కరైనా నా బాబుని అనాథ బిడ్డ అన్నారంటే పోలీస్ స్టేషన్ అని కూడా చూడకుండా కాల్చి చంపేస్తాను. కృష్ణవేణి, ఏంటి ఆవేశం? ఇది పోలీస్ స్టేషన్, ఆవేశపడకు. ఫోన్లేండి ఎస్ఐ గారు, మా సెల్ ఫోన్ కేసు తర్వాత చూసుకోవచ్చు. బాబు ఎవరికైనా బాబే కదా, పైగా ఏడుస్తుంది. ముందు ఆ కేసు ఏంటో చూడండి. పైగా తను మాకు కావాల్సిన అమ్మాయి కూడా. అవునా? మీ వాళ్ళ? అలాగే మేడం. బాబు డీటెయిల్స్ రాసి చెల్లండి. ఎస్ఐ గారు, బాబు ఎక్కడున్నా సరే వెతికి పట్టుకోండి ప్లీజ్. తప్పకుండా మేడం, బాబు గురించి వివరాలు తెలియగానే మీకు ఇన్ఫామ్ చేస్తాం. మీరు వెళ్ళొచ్చు. నా స్టేషన్కి వచ్చి నా కాలరే పట్టుకుంటావా? వదలను, టైం చూసి దెబ్బ కొడతాను. ఏడుస్తున్నట్టున్నాడు, వెళ్ళి పాలు పట్టుపో. ఏంటమ్మ నువ్వు చెప్పేది? కృష్ణవేణి బాబును కిడ్నాప్ చేశారా? అవునంకుల్, వదిన ఫోన్ మిస్ అయిందని పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే అక్కడ కృష్ణవేణి విషయం చెప్పింది. పాపం బాబు కిడ్నాప్ అయ్యాడని కృష్ణవేణి ఎంతలా బాధపడుతుందో ఏంటో. ముకుంద్, అర్జెంటుగా కృష్ణవేణికి ఫోన్ చేయి. అలాగే డాడీ. చేసిన వాళ్ళు నా బాబుని ఏమైనా చేస్తారేమోనని నాకు భయంగా ఉంది నాన్నమ్మ. బాధపడకమ్మా, నీ బాబుకేం కాదు, ఆ దేవుడు నీకు అన్యాయం చేయడు. నీ బిడ్డ నీకు తిరిగొచ్చేలా చేస్తాడు. ఏడవకమ్మా, పోలీస్ కంప్లైంట్ ఇచ్చావుగా, వాళ్లే బాబును చూసుకుంటారు. ఒక్కచోట కాదు నాన్నమ్మ, సిటీలో ఉన్న 1 టౌన్ 2 టౌన్ రెండు చోట్ల కంప్లైంట్ ఇచ్చి వచ్చాను. నా బాబు నా దగ్గరికి తిరిగి రాకపోతే నేను బతకలేను నాన్నమ్మా, నేను బతకలేను. ఫోన్ కలవటం లేదు డాడీ. పాపం పిచ్చిపిల్ల, బాబు కోసం ఎక్కడ నిలుగుతుందో ఏంటో. డాడీ, ఇంతకు ముందు కూడా బాబుని ఎవరో కిడ్నాప్ చేశారు. చూస్తుంటే ఆ బాబు చుట్టూ ఏదో కుట్ర జరుగుతుంది అనిపిస్తోంది. నాకు కూడా ఇప్పుడు అదే అనుమానంగా ఉంది ముకుంద్. అప్పుడే పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఎంక్వైరీ చేయించుంటే ఇప్పుడు ఈ సమస్య వచ్చేదే కాదు. ఆ రోజే వాళ్ళ ఆట కట్టించేవాళ్ళు పోలీసులు. ఇంతకుముందు డాడీ వాళ్ళే కిడ్నాప్ చేయించారు, ఇప్పుడు ఎవరు కిడ్నాప్ చేయించుంటారు?
ఒకవేళ ఇప్పుడు కూడా మమ్మీ డాడీలే కిడ్నాప్ చేయించారా? నమస్తే సార్. నమస్తే. మీరు చెప్పినట్టే బాబును కిడ్నాప్ చేసి సేఫ్గా మా దగ్గర పెట్టుకున్నాం. వెరీ గుడ్ సార్. అసలు మీరు ఎవరు సార్? ఫోన్ చేశారు, అకౌంట్లో అడ్వాన్స్ వేసి బాబును కిడ్నాప్ చేయమన్నారు. చేశాం, కానీ ఇప్పటి వరకు మీ వివరాలు చెప్పలేదు. పోనీ డైరెక్ట్గా కలుద్దామంటే కుదరదంటున్నారు. మాకేం అర్థం కావడం లేదు. ఒకవేళ మమ్మల్ని పోలీసులకు పట్టించడానికి మీరేమైనా ప్లాన్ చేశారా? మీరు దొరికితే నేను కూడా దొరికిపోతాను కదా. మరి ఎందుకు కిడ్నాప్ చేయించారు? డబ్బు కోసం. నేనెవరో మీకు తెలియకపోవచ్చు, కానీ మీరెవరో మీ ప్రొఫెషన్ ఏంటో నాకు బాగా తెలుసు. అందుకే ఈ పనిని మీకు అప్పచెప్పాను. అయితే మమ్మల్ని ఇరికించడం లేదు కదా? లేదు, ఆ విషయంలో మీరేం టెన్షన్ పడకండి. ఓకేనా? సరే సార్. ఇప్పుడు ఏం చేయమంటారు? బాబు వాళ్ళ మదర్ నెంబర్ పంపిస్తాను. ఫోన్ చేసి కోటిన్నర డిమాండ్ చేయండి. కోటిన్నర సార్? వాళ్ళని చూస్తుంటే కోటిన్నర ఇచ్చేవాళ్ళ కనిపించడం లేదు. ఖచ్చితంగా ఇస్తారు. ముందు నేను చెప్పింది చేయండి. ఓకే సార్. డబ్బు చేతికి అందాక అందులో 50 లక్షలు నీకు, మా 1 కోటి రూపాయలు. అప్పుడే మనం కలుస్తాం. అలాగే సార్. అయినా డాడీ ఇలా ప్లాన్ చేస్తే నాకు ముందే చెప్తారు కదా. ఖచ్చితంగా ఇది డాడీ ప్లాన్ కాదు. ఏంటి మామ్ వీళ్ళు? ఎవరికో పుట్టిన బాబుని కిడ్నాప్ చేస్తే వీళ్ళ సొంత కొడుకుని, సొంత మనవణ్ణి కిడ్నాప్ చేసినట్టు ఇలా తపన పడుతున్నారేంటి? మన ఫ్యామిలీలో ఈ బాబుగోలో ఏంటమ్మా? ఐశ్వర్య, కాసేపు నువ్వు సైలెంట్గా ఉండు. అసలే బాబు కిడ్నాప్ అయ్యాడనే టెన్షన్లో ఉన్నారు కదా. అది కాదు మామ్. ఉండు. చూడు, నువ్వేం మాట్లాడినా కృష్ణవేణికి అన్యాయం జరిగింది, కృష్ణవేణి బాధల్లో ఉందని చెప్పి ఒక ట్రాజెడీ స్టోరీ చెప్తారు. ఇప్పుడదంతా అవసరమా? కొంచెంసేపు సైలెంట్గా ఉండు. అమ్మా కృష్ణవేణి, మనం వెంటనే మీ మామయ్య దగ్గరికెళ్ళి బాబు ఎవరో ఏంటో నిజం చెప్పేద్దామమ్మా. ఏమంటున్నావు నానమ్మా? చూడమ్మా, నీకు నేను, నాకు నువ్వు తప్ప మనకెవ్వరూ తోడులేరు. పైగా బాబుని ఎవరు కిడ్నాప్ చేశారో, ఎందుకు కిడ్నాప్ చేశారో మనకి తెలీదు. ఈ సమయంలో నీ బాబుని కాపాడగలిగేది మీ మామయ్య ఒక్కరేనమ్మా. ఎందుకంటే తన సొంత మనవుడని తెలిసాక మీ మామయ్య ఎలాగైనా తన పలుకుబడిని ఉపయోగించి బాబుని రక్షిస్తారు. అందుకే చెప్దామమ్మా. లేదు, అందుకు నేను ఒప్పుకోను. ఎట్టి పరిస్థితుల్లో కూడా బాబు గురించి మామయ్యకి కానీ ఎవరికి కానీ నిజం తెలియకూడదు. అది కాదమ్మా, నేను చెప్పేది విను. ఆ కిడ్నాపర్స్ ఎలాంటి వాళ్ళో ఏమిటో, ఒకవేళ బాబుకి జరగరానిదేమైనా జరిగితే అప్పుడు జీవితాంతం నువ్వు బాధపడాల్సి ఉంటుంది. అందుకే చెప్పమంటున్నాను. పోనీ ఓ పంచే, బాబు గురించి నిజం చెప్పకపోయినా బాబు మిస్ అయ్యాడనే విషయమైనా చెప్పు. నీ బిడ్డ ఎక్కడున్నాడో కనుక్కుంటారు. అవసరం లేదు నానమ్మా, నాకెవరి హెల్ప్ అవసరం లేదు. నా బాబుని ఎవరు కిడ్నాప్ చేశారో నేనే తెలుసుకుంటాను. ఏమండి, మనం చేస్తుంది కరెక్టే అంటారా? ఆ అనుమానం ఎందుకు వచ్చింది నీకు? అది కాదండి, మరి మే కిడ్నాప్ చేయించామని ఎవరికైనా తెలిసినా మనకంటే వరుదినికి ఎక్కువ ప్రమాదం, అందుకే భయంగా ఉంది. భయపడకు మాల్తి, ప్లాన్ ప్రకారమే కదా మనం చేస్తున్నది. మనం కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు. మన గురించి ఎవరికి నిజం తెలియదు. డాడీ, కృష్ణవేణి ఎలాగో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది కాబట్టి మనం ప్రైవేట్ ఏజెంట్లను కాంటాక్ట్ చేస్తే బెటర్ డాడీ.
బాబు గురించి మనకి ఈజీగా తెలుస్తుంది. అవును, నువ్వు చెప్పింది కరెక్టే ముకుంద్. అయితే సిటీలో ఉన్న అన్ని ఏజెంట్ ఆఫీసెస్కి ఫోన్ చేసి బాబు గురించి చెప్దాం. అలాగే డాడీ. బేబీ ఫోన్ చేస్తోంది. హలో బేబీ. హలో డాడీ, మీకు బ్రేకింగ్ న్యూస్ చెప్పనా? ఆ కృష్ణవేణి కొడుకుని ఎవరో కిడ్నాప్ చేశారంట. విషయం తెలిసినప్పటి నుంచి ఎవరు కిడ్నాప్ చేశారో, ఎందుకు కిడ్నాప్ చేశారో తెలియక తెగ టెన్షన్ పడిపోతున్నాడు ఆ ముసలోడు. అయినా ఆ బాబుని కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఎవరికుంది? బేబీ, నీకు బీబీసీ న్యూస్ చెప్పనా? ఆ కిడ్నాప్ చేయించింది మేవే బేబీ. ఏంటి, కిడ్నాప్ చేయించింది మీరా? అవును బేబీ. ఆయన ఇప్పుడు అంత అవసరం ఏమొచ్చిందని ఇప్పుడు పనిచేశారు? ఏం చెప్పమంటావు బేబీ? అప్పులో టార్చర్ ఎక్కువైపోయింది. కొంచెం కట్టినా మిగతా అమౌంట్ కోసం కొన్నాళ్ళు వెయిట్ చేస్తారు కదా, అందుకే ఈ పని చేశాం. ఎంత పిచ్చి పని చేశారు డాడీ. ఇప్పుడిప్పుడే ముకుంద్ నాకు దగ్గర అవుతున్నాడు. మా మధ్య ఫస్ట్ నైట్ కూడా జరిగి ఎంతో హ్యాపీగా ఉన్నాం. కానీ ఈ టైంలో ఎందుకు ఈ పని చేశారు? ఏంటి బేబీ నువ్వనేది? ముకుంద్ నువ్వు ఒక్కటయ్యారా? అవును మామ్. అంత సంతోషంగా సాగుతుంది అనుకుంటున్న ఈ సమయంలో మీరు ఈ తలతిక్క పనిచేశారు. కనీసం నాకు ఒక మాట అయినా ముందే చెప్పాలి కదా. అంటే తర్వాత చెబుదాం కదా అనుకున్నావమ్మా. అయినా నువ్వు మా గురించి మా అప్పుల గురించి ఎక్కడ ఆలోచిస్తున్నావు? ఎప్పుడు చూసినా ఆ ముకుంద్ గురించే ఆలోచిస్తున్నావు. ఇక్కడ మా అప్పులోళ్ళ నుంచి చాలా ప్రెషర్ ఎక్కువైందమ్మా. అందుకని మీ ఇష్టం వచ్చినట్టు చేస్తారా? అయ్యో డాడీ, అయినా మీ అప్పుల సంగతి నేనెందుకు మర్చిపోతాను? మీ అప్పులు నా అప్పులు కాదా? ఎప్పుడెప్పుడు అవకాశం దొరుకుతుందా అని ఎదురు చూస్తూ ఉన్నాను. ఇప్పుడు ముకుంద్ నేను ఒకటయ్యాం కాబట్టి తొందరలోనే ముకుంద్ని నాకు అనుకూలంగా మార్చుకుని ఎంతో కొంత ఆస్తిని దక్కించుకోవాలనే ప్లాన్లో ఉన్నాను. కానీ ఈ టైంలో మీరు రాంగ్ స్టెప్ వేశారు. పొరపాటున ఈ విషయం అంకుల్కి కానీ ముకుంద్కి కానీ తెలిసిందంటే బుల్లెట్ వేస్ట్ చేయకుండా ఇద్దరిని వరుసగా నిలబెట్టి ఒక్క బుల్లెట్తోనే షూట్ చేసి చంపేస్తారు. అస్సలు క్షమించరు. ఇప్పుడు ఏం జరుగుతుందో ఏంటోనని చాలా భయంగా ఉంది. బేబీ నువ్వేం టెన్షన్ పడకు, మా జాగ్రత్తలో మేము ఉన్నావమ్మా. ఈ విషయం ఎవరికీ తెలియకుండా మేం చూసుకుంటామమ్మా. సరే, వీలైనంత తొందరగా బాబును వదిలిపెట్టేయండి. సరే బేబీ, నువ్వు కూడా ఎవరికీ అనుమానం రాకుండా జాగ్రత్తగా ఉండు. అలాగే. ఇలా చేశారేంటి? బాబు కిడ్నాప్ అయిన దగ్గర నుంచి ఏమీ తినలేదు, తాగలేదు. ఏడ్చి ఏడ్చి గొంతెండిపోయి ఉంటుందమ్మా. కనీసం పాలైనా తాగమ్మా. నాకేం వద్దు నాన్నమ్మా, నా బాబు నాకు దొరికే వరకు పచ్చి మంచి నీళ్లు కూడా ముట్టుకోను. నా బాబు నాకు కావాలి. నా బాబు. Thank you.
అమ్మా కృష్ణవేణి, ఏడవకమ్మా. ఇది బాబు రక్తం అయ్యి ఉండదు. నిజంగా బాబుని వాళ్ళేమైనా చేసుంటే డ్రెస్ మాత్రమే ఇక్కడెందుకు పడేస్తారు? అది కేవలం నిన్ను భయపెట్టడానికే ఇలా డ్రెస్కి రక్తం పూసి పంపించారు అంతే. అంతేకాని బాబుకి మాత్రం ఏ ప్రమాదం జరగదమ్మా. నువ్వు బాధపడకు. అవునానమ్మా, నువ్వు చెప్పింది నిజమే. నన్ను భయపెట్టడానికి, బెదిరించడానికి నా బాబుని కిడ్నాప్ చేశారు. అలా కిడ్నాప్ చేయించింది కూడా ఎవరో కాదు, ముకుంద్. ఏంటి ముకుందా? అయినా నిన్ను భయపెట్టి బెదిరించాల్సిన అవసరం ముకుందికేముందమ్మా? ఉంది, ముకుందకే ఉంది. అందుకే ఇంత పాపానికి ఒడిగట్టాడు. నాకిప్పుడు విషయం మొత్తం అర్థమైంది. నా బాబుని కిడ్నాప్ చేయించింది ముకుందే. చూడండి, బాబు ఫోటో డీటెయిల్స్ పంపించాను. ఏదో విధంగా బాబుని వెతికి పట్టుకోండి. బాబు దొరికాడంటే డబుల్ అమౌంట్ అయినా ఇస్తాను. ఓకే డాడీ, మీరు చెప్పినట్టుగానే అన్ని ప్రైవేట్ డిటెక్టివ్ ఏజెన్సీ వాళ్లను కాంటాక్ట్ చేశాను. ఖచ్చితంగా బాబు దొరుకుతాడు. వీళ్ళేంటి ఇంత ఫాస్ట్గా అలర్ట్ అవుతున్నారు? కృష్ణవేణి కూడా ఇంత స్పీడ్గా రియాక్ట్ అయి ఉండదు. ఇలాగే కొనసాగితే మా మమ్మీ డాడీలు దొరికిపోవడం ఖాయం. ఏంటి మామ్ ఈ న్యూసెన్స్? మార్నింగ్ నుంచి ఫుడ్ లేదు, వాటర్ లేదు, కనీసం మనశ్శాంతి కూడా లేదు. ఎవరో అనాథ బిడ్డ కోసం వీళ్ళెందుకు ఇంతలా మదన పడిపోతున్నారు? అవసరమా మనకి తలనొప్పి? నువ్వు కాసేపు కామ్గా ఉండు. ఇప్పుడు నువ్వేమైనా అంటే నువ్వింకా కృష్ణవేణి విషయంలో మారలేదు అంటూ మీ డాడీ మళ్ళీ మొదటికొస్తారు. నువ్వు కాసేపు సైలెంట్గా ఉండు. ముకుంద్, కృష్ణవేణికి ఇంకోసారి ఫోన్ చేయి. తను ఎక్కడున్నా బాబు దొరుకుతాడని చెప్పి మన ఇంటికి రమ్మను. అలాగే డాడీ. ముకుంద్ కిడ్నాప్ చేయించాడని కృష్ణవేణి అనుకోవడం ఏంటి? కృష్ణవేణి, నీ బాబుని ఎవరో కిడ్నాప్ చేస్తే ముకుంద్ని నిలదీస్తున్నావేంటి? నా బాబుని ఎవరో కిడ్నాప్ చేయలేదు, నీ తమ్ముడే కిడ్నాప్ చేయించాడు. అందుకే ఇలా నిలదీస్తున్నాను. ఏం మాట్లాడుతున్నావు కృష్ణవేణి? నేను కిడ్నాప్ చేయించడం ఏంటి? నో, దానికి నాకు ఏ సంబంధం లేదు. నువ్వే ఆ పని చేయించావని నాకు తెలుసు. మరి అదుగా చెప్తావా లేదా? కృష్ణవేణి, ఏంటా ఆవేశం? బాబు మిస్ అయ్యాడని తెలిసిన దగ్గర నుంచి మీ మామయ్య ముకుంద్ చాలా టెన్షన్ పడుతున్నారు. పోలీసుల్నే కాకుండా ప్రైవేట్ ఏజెంట్లను కూడా కాంటాక్ట్ చేసి బాబు ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నారు. అలాంటిది ముకుందను నువ్వు తప్పుగా అర్థం చేసుకోవడం ఏంటి? అవును కృష్ణవేణి, నీ బాబు మిస్సింగ్ విషయంలో ముకుందకి ఏ ప్రమేయం లేదు. లేదు, మీరెన్ని చెప్పినా నేను నమ్మను. ఎందుకంటే నేను చెప్పేదే నిజం. ఇంత నీచానికి ఒడిగట్టింది ముకుందే. మాట మాటకి మీరలా అనాథ బాబు అనాథ బాబు అనకండి. ఏమైంది అత్తయ్య గారు?
ఆ అనాథ బాబును అంటుంటే తల్లుడు గారు, ఇంకొకసారి మీ నోటి వెంట మాట అనకండి. అసలు ఆ బాబు ఎవరు తెలుసా?